అమూల్యమైన మీ ఓటు మీట మీద ఎవరికి పడింది? పోలింగ్ బూత్ నుంచి బయటకొచ్చిన ఓటర్లు మనకన్ని నిజాలే చెప్తారా? ఎగ్జిట్ పోల్ అనేది ఒక అద్భుతమైన సైన్స్. ఓటరు నాడి పట్టడం అంత సులువైన విషయమేమీ కాదు. న్యూస్ థింగ్ టీమ్ ఒక ప్రయత్నం చేసింది. మా టీం కెమెరాల్లో బంధించిన కొంతమంది ఓటర్ల అభిప్రాయాలే ఇవి. మీకోసం న్యూస్ థింగ్ ప్రత్యేకం, ఎన్ ఎక్స్క్లూజివ్. ఏరియా మొత్తం ఇక్కడున్న పీపుల్ అంతా కూడా ఈ గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందని చెప్పి టీఆర్ఎస్నే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టీఆర్ఎస్కి ఎందుకు వేయాలంటే టీఆర్ఎస్ లోకల్ పార్టీ కాబట్టి ఇక్కడ మనకి ఏ వర్క్ కావాలన్నా ఏదన్నా గవర్నమెంట్ ఇంతకుముందు బాగా చేసిందనే ఒపీనియన్ ఉంది ప్రజల్లో. దానికోసం రేపు మళ్ళీ వస్తే టీఆర్ఎస్ తోటి పనులన్నీ అవుతాయి అనిపిస్తూ టీఆర్ఎస్కి పోటేస్తున్నారు. అంటే మన రాష్ట్రానికి మంచి వ్యక్తి కావాలి కదా సీఎం కావాలంటే. ఎమ్మెల్యే అంటే 7,500 కోట్లు అతని చేతిలో ఉంటాయి 5 సంవత్సరాలు. సో అది మనం యూటిలైజ్ చేసుకోవాలంటే దాని మీద మనకి ఏదైతే బాగుంటుంది, ఎవరైతే బాగుంటారు, మనకి న్యాయం చేయగలరనే ఉద్దేశం మీద నేను వోట్ చేయడం జరిగింది. మీ ప్రకారం ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అంటే అది మనం చెప్పలేము, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా. రిస్పాన్స్ మా కుటుంబీకు వచ్చాయి, కంపల్సరీ మా కుటుంబీకి సర్కార్ బన్నే వాళ్ళ కంపల్సరీ. ఇప్పుడు హైదరాబాద్ మా కుటుంబీ బన్నే వాళ్ళు ఇస్తే పల్లె అందాలే టీఆర్ఎస్ కు దాలే టీఆర్ఎస్ కు దాని హోని దేకే అవి దేకే టీడీపీ కు దాలికి దేకి ఆబ్వియస్లీ కాంగ్రెస్ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. యు నో వై? బికాస్ ఫ్రమ్ లాస్ట్ 4.5 ఇయర్స్ వాట్ పీపుల్ హావ్ సీన్ దే హావ్ సఫర్డ్ లాట్. కేసీఆర్ తను చేసే రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి అటువంటి పథకాలు నచ్చి చేశాను. కేసీఆర్ అనుకుంటున్నా సంక్షేమ పథకాలు బాగున్నాయి, పబ్లిక్ కూడా బాగా చేసిండు, అన్ని రకాలుగా బాగానే ఉంది. అనేవాళ్ళే ఉన్నారు కానీ చేసేవాళ్ళు ప్రజాకూటమిలో అయితే ఎవరు కనిపించలేరు. అందరూ నేను నేను అని అందరే ఉన్నారు. నా ఉద్దేశంలో అయితే కేసీఆర్ అవుతాడు. వేసానండి. అది చెప్పాలంటారా? తెలంగాణకే ఓటు నా ఓటు టీఆర్ఎస్. కేసీఆర్ ఓటేశారా? వేసాం. ఎవరి కేసు చెప్పగలుగుతారా? ఒప్పనే చెప్తున్నా టీఆర్ఎస్. కారణం? అభివృద్ధి పనులు. ఎందుకు మహాకూటమి కూడా పనులు చేస్తుంది కదా. గత 60 సంవత్సరాలు చేసి ఏం చేసి సాధించిండు, వచ్చిన ఈ 4 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిండు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్నా? 100% అవుతాడు. వేసాం ఫస్ట్ టైం. ఫస్ట్ టైం టీఆర్ఎస్ మంచి అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి కాబట్టి వేసానండి. చెప్ప అది నా ఇష్టం అండి. కేసీఆర్ ఎందుకు? కేసీఆర్ మేనిఫెస్టో బాగుంది అందుకే. ఈసారి గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా మహాకూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. 2,000 చేసిండు, ఇప్పుడు 2,016. ఇప్పుడు 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 కేసీఆర్ వస్తే ఇప్పుడు 2,016 రూపాయలు అంట. నువ్వే దానికి వెళ్ళాలనుకున్నాము? చేసిన పనులు అన్ని మంచిగా చేస్తున్నారు. అంత పేద గరీబ్ వాళ్ళకి అంత చూస్తున్నారు. తర్వాత కొంత 90% డెవలప్మెంట్ చేశారు. 4 సంవత్సరాల ఎంత అభివృద్ధి జరిగిందంటే పోలీసులకి ప్రొటెక్షన్ కానీ, సీటీ కానీ, మరియు రైతు బంధు కానీ ఇలాంటి అనేక అభివృద్ధి పనులు జరిగింది. మా శ్రీరంగంపల్లి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. టీఆర్ఎస్ కి ఎందుకు? టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా టీఆర్ఎస్ పార్టీ కొట్టేయడం జరిగింది. మేము కారుగుర్తి కొట్టేసాం. మా కేసీఆర్ గారు వస్తారు. మీరు ఏ పార్టీకి వేశారమ్మా? టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేశారు? ఎందుకు చేసామంటే తెలంగాణ రాని క్రితము తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని పంపించేస్తారని చెప్పి ఒక అపోహ వచ్చింది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఎవరిని ఏం పంపించలేదు కేసీఆర్ గారు. ఆ ఒక్క కారణంతోనే వేసి నేను బీజేపీకి ఓటేసినా. పవన్ లాల్ వర్మ ఎందుకు? శరత్ నగర్ కాన్స్టిట్యూషన్ ఎందుకు వేసినా అంటే
మన బీజేపీ మనం ఈ మన తెలంగాణ గెలవాలి, తెలంగాణ గెలివి మనం అన్ని మళ్ళా ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఇంకా జరుగుతున్నాయి, మళ్ళా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఫార్మర్స్కి, అందరికీ చాలా చాలా స్కీమ్స్ వస్తున్నాయి. దాని గురించి నేను ఆలోచించి దాని బీజేపీకి ఓట్ చేస్తున్నా, ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తున్నా. కొన్ పార్టీకి ఓట్ డాలే ఆప్? మే బీజేపీకి ఓట్ కియా కిషన్ రెడ్డి. వై బీజేపీ? బీజేపీ బికాజ్ కిషన్ రెడ్డి హస్ వర్క్ వెరీ వెల్ ఫర్ అవర్ కాన్స్టిట్యూన్సీ. ఏ పార్టీకి సార్? రెడ్లింగపల్లి టీడీపీ క్యాండిడేట్ చేశారు. ఎందుకంటే చేంజ్ కావాలి, మార్పు కావాలి అని చెప్పి. ఇంత ముందుకి అక్కడే వేసారా? ఇంత ముందు కూడా లాస్ట్ టైం అసలు టీఆర్ఎస్ వేసాము, వాళ్ళు ఏదో చేస్తారు కదా చూద్దామని చెప్పి. అంటే ఫోర్ ఇయర్స్ లో వాళ్ళు ఏం చేయలేదంటారా మీరు? చేశారు కానీ ఇంకా బాగా చేయొచ్చు, కాబట్టి ఇంకా బాగా చేయాలంటే వాళ్ళకి అవకాశం ఇస్తే సేమ్ రొటీనే చేస్తారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అందులో చంద్రబాబు ఉన్నారు, రాజీవ్ గాంధీ ఉన్నారు, అందరు కలిసి ఉన్నారు కాబట్టి అందరు కలిసి బాగా చేస్తారని ఉద్దేశం. తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత డెవలప్మెంట్స్ అన్ని చూసుకుందాం, ముఖ్యంగా హైదరాబాద్ లో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతుంది. సో ఎవరైతే డెవలప్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయాలనేది ఉంటది. సో ఆ ఉద్దేశంతో టీఆర్ఎస్ కి ఓట్ వేయడం జరిగింది. మా ఎనాలిసిస్ ఏంటంటే 50-50 గెలుస్తారని మాత్రం చెప్పలేం కానీ చాలా బాగుంది, ఓటింగ్ శాతం పెరిగింది, ఓటింగ్ శాతం చాలా పెరిగింది, యూత్ బాగా వచ్చారు. ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా అనుకూలత ఉందా అని చెప్పడానికి ఇప్పుడైతే ఛాన్స్ లేదు. ఐ వోట్ ఫర్ టీఆర్ఎస్. వై డిడ్ యూ వోట్ ఫర్ టీఆర్ఎస్? Just take a look at city, you know, a lot of developments are going on, a lot of IT companies are coming, you know, it's new jobs, a lot of job for youths, so it's a good development, right? So we work for TRS. So you think TRS is going to come to power again? Definitely, yes, I believe it, that, you know, I believe they will come again and they will do something great. And what's going to be the impact of Mahakutami in this elections? I don't think there will be any impact on this. Because people are, you know, so sure about TRS winning, because they did a lot of good jobs before and they do in future as well. That's what we think. Aap first time voter hai kya? Haan. Vote kisko dale? Apne TRS ko. Kyun dale TRS ko? Wo 5 saal se previous mein tha na, no nayi nayi scheme nikale, KTR na bhi sahi speed diya hamare ghar ke aake, isliye dale. To abhi jo opposition hai, Congress, TDP, ye log sab jo mile hue hain, kuch nahi hota. So, whom did you vote for? Mahakutami. Why did you vote for Mahakutami? Actually, TRS leaders are mostly corrupt, so that's why I choose Mahakutami. So, you think Mahakutami will come to power this time? Yes. And KCR is going to lose this time around? Yes. Whom did you vote for? Mahakutami. Why did you vote for Mahakutami? So many arguments in TRS. So, you think Mahakutami is a better alternative? Yes. इधर तो रिस्पॉन्स महाकूटमी को अच्छा है, कंपलसरी महाकूटमी का सरकार बनने वाला है. दिस टाइम महाकूटमी विल बी फॉर्मिंग द गवर्नमेंट डेफिनेटली. व्हाई डू यू वांट महाकूटमी टू फॉर्म द गवर्नमेंट? वी हैव सीन द लास्ट पास्ट 5 इयर्स व्हाट हैज हैपेंड हियर. दैट इज द मेन रीजन वी विल वोट फॉर महाकूटमी एंड वी विल मेक द विन ऑफ महाकूटमी. ऑब्वियसली कांग्रेस विल फॉर्म द गवर्नमेंट. फॉर? आई वोटेड फॉर टीआरएस. व्हाई डिड यू वोट फॉर टीआरएस? Because I have been here for the last 6 years and I have seen great improvements in the infrastructure like roads, buildings, etc. facilities, and I stay in Toli Choki. So, and I think they are doing pretty great in the last 5 years and I am very confident that they will do great going forward. So which is why I voted for TRS.